नमस्ते बसवराजु अध्यक्षुलु हिंदू देवालयाला परिरक्षण समिति आंध्र प्रदेश बृंदावन गो संरक्षण शालालु नंद्याला महानंदी इटिवला मनम आंध्र मरियु तेलंगाणालो एदुर्कुंटुन्नटुवंटि ఒకటి వ్యాధి లంపి స్కిన్ మన దేశవాళి గోమాతలను ఇటు రైతన్న జాకెట్ వంటి నందులను మృత్యువాత పడగొట్టే తట్టు చేస్తున్నటువంటి అతిపెద్ద వ్యాధి లంపి స్కిన్. లంపి స్కిన్ అంటే బుడుపలతో కూడినటువంటి శరీరం మీద చర్మం మీద వచ్చేటువంటి వ్యాధి. చూడ్డానికి చాలా ఏమి కానట్టు కనపడకపోయినా కానీ శరీరం నిండా వ్యాపించి బుడిపలు లంగ్స్ లో చేరి లంగ్స్ లో కూడా డెవలప్ అయ్యి లంగ్స్ లో పోయి పస్ ఫామ్ అయ్యి అత్యధిక జ్వరం వచ్చేసి గోవులు ఊపిరితిరక్క మృత్యువాత పడుతున్నాయి. ఇటువంటి గోవులను మనం సంరక్షణ చేయాలి. సంరక్షణ చేయకపోతే అవి మృత్యువాత పడిపోయేటువంటి అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. చాలా మంది రైతు సోదరులకైతేనేమి గోశాల నిర్వాహకులైతే కానీ వీటి మీద సరైన అవగాహన లేకుండా ఉండటం ద్వారా ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో లక్షన్నర పైచీలకు ఈ యొక్క మనం గోవులు నందులు మృత్యువాత పడ్డాయి. చాలా విచారకరమైనటువంటి వ్యాధి ఇది. మనిషి ఏ విధంగా కరోనాతో చనిపోయాడో అలాగే లంపి స్కిన్ ద్వారా లక్షలావులు చనిపోతూ ఉన్నాయి. మనిషి అయితే పేరుంటుంది, ఫలానా వ్యక్తి అని తెలిసిపోతుంది, కానీ నోర్లేనిటువంటి యొక్క గోమాతలు కానీ నందులు కానీ తన బాధను ఏ విధంగా చెప్తాయి, ఎక్స్ప్రెస్ చేయలేనంత పరిస్థితి ఉంది. ఇది పాకిస్తాన్లో ముమ్మరంగా వచ్చేసేసి వాళ్ళు స్లాటర్ హౌసులు భారీ ఎత్తున పాకిస్తాన్లో ఉన్నాయి. మనకంటే దేశవాళీ గోమాతలు నందులు సంబంధించి పాకిస్తాన్లో ఈ బక్రీద్కు కోస్తూ ఉంటారు వాళ్ళు. అక్కడ ఈ యొక్క ఫామ్లో ఎక్కువగా ఈ యొక్క లంపి స్కిన్ విస్తరించి ఆ యొక్క చనిపోయినటువంటి మృత గోమాతలను నందులను తీసుకొచ్చి రాజస్థాన్ బార్డర్లో వేయడం ద్వారా రాజస్థాన్లో అత్యధికంగా ఉన్నటువంటి గిర్ అని దేశవాళి గోమాత సుమారుగా 40% చనిపోవడం జరిగింది. లక్షల ఆవులు చనిపోయాయి. అలాగే గుజరాత్లో కాంక్రీజ్ అని శ్రీకృష్ణుని యొక్క టైంలో పరంపర వచ్చినటువంటి కాంక్రీజ్ అని పొడుగు కొమ్ములు ఉన్నటువంటి యొక్క కాంక్రీజ్ 70% గోవులు చనిపోవడం జరిగింది. సుమారుగా అక్కడ 30 లక్షల పైచిలుకు గోవులు చనిపోయాయని మనకు అందిన సమాచారం. అలాగే ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో 150,000 పైచిలుకు ఈ గోమాతలు మరియు నందులు చనిపోయాయి. ఈ లంపి స్కిన్ను మనం ఎదుర్కోవచ్చు. ఈ లంపి స్కిన్ను మనం ఏ విధంగా గుర్తించాలి? చాలా వరకు ఈ యొక్క గుల్లలు చిన్నగా వచ్చినప్పుడే ఎండలో మనకు కనపడిపోతున్నాయి. ఈ గుల్లలు చిన్నపాటి గుల్లలు బయలుదేరినప్పుడు ఈ వెంట్రుకలు గోమాత శరీరం మీద కానీ నందుల శరీరం మీద కానీ విచ్చుకుంటున్నాయి. అప్పుడే మనం గమనించాలి. గమనించేసి వేగంగా మనం ఈ యొక్క మన వెటర్నరీ డాక్టర్తో అయినా సరే గోపాలమిత్రతో అయినా సరే అసిస్టెంట్ వెటనరీ వాళ్ళతో సరే మనం పిలిపించుకొని ఒకటే ఒక ఇంజెక్షన్ చాలా బాగా పనిచేస్తుంది. అమ్మోసిలిన్ సల్బాక్ట్రమ్ అనే ఇంజెక్షన్ను మనం వాడితే ఈ యొక్క వ్యాధి నయమవుతుంది. మరొకసారి చెప్తున్నా, అమ్మోసిలిన్ సల్బాక్ట్రమ్ అనే ఇంజెక్షన్ 3 గ్రామ్స్ ఉంటుంది ఈ ఇంజెక్షన్. ఈ 3 గ్రామ్స్ ఇంజెక్షన్ మనము 10 ml వాటర్ డిస్టిల్ వాటర్లో కలిపేసుకొని 5 ml డోస్ 1 ఇయర్ లోపల పిల్లలకు 5 ml డోస్ ఇచ్చేసి తర్వాత పెద్దవాటికైతే 10 ml డోస్ ఇవ్వడం ద్వారా అవి తిరిగి రికవర్ అవుతున్నాయి. అలాగే రెండో మెడిసిన్ ఐవర్మెక్. ఈ ఐవర్మెక్ అనే ఇంజెక్షన్ శరీరానికి చిన్నపిల్లలైతే 2 ml, పెద్దవాటికైతే 3 నుండి 4 ml వరకు ఒక్కసారి ఇవ్వాలి. చర్మంలోకి ఇవ్వాలి, ఇది చర్మానికి ఇవ్వాలి. తర్వాత మూడో ఇంజెక్షన్. ఈ 2 ఇంజెక్షన్లు అప్ అండ్ డౌన్ కాకుండా జీత్ లేదా అవిలిన్ అనే ఇంజెక్షన్, ఇది
చిన్న చిన్న పిల్లలకు 3 ml లేదా 5 ml ఈ విధంగా ఇస్తూ 5 రోజులు కంటిన్యూగా 5 రోజులు లేదా ఇబ్బంది ఉంటే 7 రోజుల పాటు కంటిన్యూగా ఒక రోజు కూడా గ్యాప్ ఇవ్వకుండా ఖచ్చితంగా 24 అవర్స్ కు ఒకసారి ఖచ్చితంగా ఇచ్చుకుంటూ పోతూ ఉంటే రికవర్ అవుతున్నాయి మా గోశాలలో మేము ఒక్కటి కూడా డెత్ లేకుండా మేము సంరక్షణ ఈ వీటి ద్వారా చేసుకోగలిగినాము ఈ వ్యాధిని ముందుగానే గమనించొచ్చు వాటి శరీరం మీద చిన్నపాటి చిన్నపాటి దద్దుర్లు ఎండలో కనబడుతున్నాయి నిరంతరం మనం పరివేక్షణ చేస్తూ ఉంటే మన దేశవాళి సంపద అయినటువంటి గోమాతను రక్షించుకుందాం దయచేసి మన ఇంట్లో మనిషికి ఏమన్నా అయితే క్షణంలో మనకు అంబులెన్సులు ఉన్నాయి స్పెషాలిటీ హాస్పిటల్లు ఉన్నాయి కానీ మనకు మించిన దేవతైనటువంటి గోమాతకు మనం పట్టించుకోకుండా ఉదయం చూస్తాంలే సాయంత్రం చూద్దాంలే డాక్టర్ రాలేదలే ఎప్పుడొస్తాడు డాక్టరు డాక్టర్ ఏమి ఇంజెక్షన్ ఇచ్చినాడు అన్నటువంటిది కూడా అవగాహన లేకుండా మీరు ఆ యొక్క గోమాతను కానీ నందుళ్ళు కానీ మీ ఎంతకు మీరే చంపేసుకుంటున్నారు వాటి పట్ల శ్రద్ధ వహించండి మన ఇంట్లో పిల్లల్లాగానే అవి కూడా దయచేసి చాలా సీరియస్ సంబంధించినటువంటి జబ్బు ఇది లంపీ స్కిన్ అనేది వీటి ద్వారా మనం నివారణ చేసుకుంటాం కాబట్టి ఈ విషయాన్ని అందరూ గమనించండి ఈ యొక్క విషయాన్ని అందరికీ తెలియజేయండి మీ బసవరాజు బృందావన గో సంరక్షణ శాలలు నంద్యాల మహానంది జై గోమాత భారత్ మాత కీ జై మీ బసవరాజు